జూడో క్రీడను గ్రామీణ స్థాయిలో కల్పించుటకు అవగాహన సదస్సును తిరుపతి జిల్లా నాయుడుపేటలో నిర్వహించనున్నామని ఆంధ్రప్రదేశ్ జూడో చైర్మన్ ఆదివారం నాగరయ్య తెలిపారు. రాష్ట్రమంతటా అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామని నాగరయ్య తెలిపారు. 11 మంది సభ్యులతో కూడిన కమిటీకి చైర్మన్ గా తనను స్టేట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఎంపిక చేసిందని ఆయన తెలిపారు. విద్యార్థుల శిక్షణ సమయంలో విద్యార్థులకు వసతి, భోజనం, క్రీడా సామాగ్రిని ఉచితంగా అసోసియేషన్ అందిస్తుందని తన నివాసం వద్ద జరిగిన మీడియా సమావేశంలో జూడో చైర్మన్ నాగరయ్య తెలిపారు. గత నెల 19వ తేదీన విజయవాడలో స్టేట్ స్పోర్ట్స్ అసోసియేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో జూడో అసోసియేషన్ చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. దీంట్లో 11 మంది సభ్యులు ఉంటాము. దాంట్లో చైర్మన్, వైస్ చైర్మన్, చీఫ్ ప్యాటర్న్, మిగతా 8 మంది సభ్యులు కూడా ఉంటారు. మా ఎయిమ్ ఏంటంటే జూడో అసోసియేషన్ జూడో కళని పరిచయం చేసి విద్యార్థులకి దాని దాంట్లో ఉన్న మెలకులు నేర్పించాలని ఉద్దేశం. మొదట అసలు జూడో అనేది జపాన్లో పుట్టింది. 1600 సంవత్సరం నుంచి 1630 సంవత్సరం మధ్యలో దీన్ని డెవలప్ చేశారు. కానీ మన ఇండియాకి 1923లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జపాన్ పోయినప్పుడు ఆ కళను చూసి ఈ విద్యను మన భారతదేశంలో పెడితే అప్పట్లో స్త్రీలు బ్రిటిష్ కాలంలో స్త్రీల మీద జరిగే అత్యాచారాన్ని ఎదుర్కోవడానికి పనికొస్తుందని పెట్టాడు. మరి దాని ఏంటంటే ఆ కళను డెవలప్ చేసి బాగా ఒలింపిక్ లెవెల్ తీసుకొని స్థితికి తీసుకురావాలని ప్రతి స్టేట్కి ఒక యూనిట్ పెట్టారు. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ యూనిట్కి నన్ను చైర్మన్ ఎన్నుకోవడం. మా యొక్క ఎయిమ్స్ ఏంటంటే ముందుగా గ్రామ స్థాయి నుంచి విద్యార్థుల్ని ఈ కళలకి అంటే ఈ స్పోర్ట్స్లోకి వాళ్ళు పరిచయం చేయాలని మా ఉద్దేశం. తర్వాత హై స్కూల్లో ఉన్న విద్యార్థుల్ని, తర్వాత తల్లిదండ్రుల్ని, టీచర్ని దీంట్లో మొబిలైజ్ చేసి వాళ్ళ విద్యార్థులకి ఈ కళని చూపించాలన్నది మా యొక్క ఎయిమ్. ముఖ్యంగా బాలికలకి ఇది ఎంతో ఉపయోగపడేది. ఎందుకంటే అందుకని బాలికలకి జరిగే అత్యాచారాలు ఎదుర్కోవాలంటే వీళ్ళకి ఈ విద్య ఎంతైనా అవసరమైన ఉద్దేశంతో మేము దీన్ని ముందుకు తీసుకోవాలనుకుంటున్నాం. ముందు మొదట్లో జిల్లా లెవెల్లో ఒక్కొక్క స్టేడియం ఏర్పాటు చేసి ఆ జిల్లాలో ఉన్న మెడికల్ లాంటి విద్యార్థులందరినీ దీంట్లో పాల్గొనేటట్టు చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి దాంట్లో మెడికల్ లాంటి వాళ్ళని స్టేట్కి తీసుకోవడం. స్టేట్లో ఒక స్టేడియాన్ని మన ఇందిరాగాంధీ స్టేడియం విజయవాడ ఉంది, దాంట్లో జూడో ఒక ఛాంబర్ ఉంది, అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అక్కడి నుంచి మెడికల్ వాళ్ళని జాతీయ స్థాయికి తీసుకోవాలనుకుంటున్నాం. మరి వీళ్ళకి అందరూ కూడా కేవలం ఉచిత శిక్షణ మాత్రమే ఇస్తాం. వాళ్ళకి కావాల్సిన బట్టలు, భోజనము అన్నీ చేస్తాం. స్టేట్ లెవెల్లో 60 మంది మెడికల్ లాంటి విద్యార్థుల్ని రూపొందించి వాళ్ళందరూ మంచి శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయిలో తీసుకుపోయి మనకు 29లో జరగబోయే నేషనల్ గేమ్స్లోను, తర్వాత ఏషియన్ గేమ్స్లోను, తర్వాత 30లో జరిగే ఒలింపిక్స్ గేమ్స్లో కూడా మన విద్యార్థులు తీసుకుపోయి పథకాలు సాధించాలనేది మా యొక్క ఉద్దేశం. ఏం దానికోసము 3 సెంటర్లు, మెయిన్ సెంటర్ తిరుపతి, తర్వాత వచ్చి ఎన్టీఆర్ విజయవాడ, తర్వాత విశాఖపట్నం, ఈ 3 దగ్గరలో 3 మెయిన్ సెంటర్లు పెట్టి ఈ విద్యార్థులందరినీ మొబిలైజ్ చేసి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు కల్పించి పైకి తీసుకోవాలనేది ఈ కళను పైకి తీసుకోవాలని మా ఉద్దేశం. అయితే ఏ కార్యక్రమం అయినా సమాజము పాల్గొంటేనే అది అభివృద్ధి చెందుతుంది. సమాజము ఉండాలి, గవర్నమెంట్ ప్రభుత్వం ఉండాలి, మా పాత్ర మా పాత్ర ఏంటో మేము ఫుల్ఫిల్గా దీన్ని పనిచేయాలనుకున్నాము. ఈ సమాజం కూడా దీనికి ఇన్వాల్వ్ అయితే ఈ కార్యక్రమం జయప్రదం అవుతుందని ఉద్దేశంతో మేము దీన్ని ముందుకు నడిపించిపోతున్నాము. కాబట్టి రేపు 2వ తేదీ ఆదివారం సాయంకాలం కేఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఇది ప్రోగ్రామ్ ఉంది. అక్కడ 40 మంది విద్యార్థులతో డెమో ఇస్తున్నాము. 26 జిల్లాల ప్రెసిడెంట్ వస్తున్నారు. ఇది చాలా గొప్పగా కార్యక్రమం చేస్తున్నాము కాబట్టి మీరు అందరూ పాల్గొనవలసిందని కోరుతున్నాను. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8 గంటల
7:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.